ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబం బాగుపడుతుందని వారు అన్నారు. కుటుంబం బాగుపడితేనే పిల్లలు ఆరోగ్యంగా విద్యాపరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. జెడ్పీటీసీ కిష్టారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు కేసీఆర్ కిట్టులు పావలా వడ్డీలు లాంటి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్రం అశోక్, ఎంపీటీసీ సుజాత మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, సర్వేయర్ శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, రుక్మొద్దీన్ నాయకులు, సత్యపాల్ రెడ్డి, బాలరెడ్డి, చంద్రశేఖర్, నరేష్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టి సొంత బిడ్డల పెళ్లి చేయాలంటే కష్టమైతుందనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం వాళ్ళ బిడ్డల పెళ్లిలకు 116 రూపాయలు ఇవ్వాలనే సంకల్పంతో కేసీఆర్ గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు నార్సింగ్ మండలంకు 18 చెక్కులు రావడం జరిగింది. అందులో దుబ్బాక నియోజకవర్గంకు బాపతి 4 ఊర్లకు చేరపల్లి నార్సింగి కలిపి 9 చెక్కులు రావడం జరిగింది. అందులో నర్సంపల్లి క్యాండిడేట్ ఒక ఆమె చనిపోవడం వల్ల వాళ్ళ వారసులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ చెక్కులను మా అందరి సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మహిళలు గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మొన్ననే మన హాస్పిటల్నే కేసీఆర్ గారు కిట్ కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కిట్తో పాటు మళ్ళా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని కూడా ఇస్తున్నది మన ప్రభుత్వం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మనం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కేసీఆర్ గారికి నార్సింగ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు దాదాపు అన్ని కూడా మహిళల చేతికి అందించబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఒక మహిళకి డబ్బులను ఇస్తే ఆమె మరికొంతగా తన కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటుంది అనేది ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ పథకం తీసుకున్నా ఏ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ కూడా మహిళల్ని లబ్ధిదారులుగా గుర్తించి వారి ద్వారా ఈ పంపిణీ జరిగినట్లయితే పేద ప్రజల పట్ల మరింతగా ఆర్థికంగా పొదుపు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పొదుపు సంఘాలైనా ఇంకొకటైనా హౌస్ సైట్ పట్టాలైనా కళ్యాణ లక్ష్మి చెక్కులైనా అన్ని కూడా దాదాపు మహిళల పేరు మీదనే ఇస్తా ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి డబ్బుని మహిళలు పొదుపు చేసుకోవాలి, మంచి పనులకు వాడుకోవాలి, సాధ్యమైనంతగా కుటుంబ అభివృద్ధికి కుటుంబ లోపల ఉన్నటువంటి ఇతర సభ్యుల డెవలప్మెంట్ కోసం ఈ నిధులని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు లబ్ధిదారులైనటువంటి 8 మందికి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి చెక్కుల్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఇద్దరు ముస్లిం సోదరి మహిళలు ఉన్నారు, వారికి రంజాన్ సందర్భంగా ఈ చెక్కు రావడం అనేది వారికి పర్వదినానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆశిస్తూ సోదరి మహిళకి షాది ముబారక్ చెక్కులకు వచ్చినటువంటి సోదరి మహిళకి రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్.